మండల స్థాయి శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలు ఏర్పాటు కొరకై విశాఖ జిల్లా పెదబైలు మండలం బీజేపీ నాయకులు స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు సమావేశం నిర్వహించారు. పెదబైలు మండల శక్తి కేంద్రాల ఇన్‌చార్జీలు నియమించడం ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయవచ్చని పార్టీ శ్రేణులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్ర అరకు పార్లమెంట్ కన్వీనర్ వేమన్న మాట్లాడుతూ బూత్ స్థాయిలో శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి మరియు స్థానిక ఎన్నికల గెలుపు దిశగా ముందుకు సాగేటట్టు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గ్రామంలో అవగాహన కల్పించి పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ప్రతి కార్యకర్త గ్రామాలలో పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి వి ఆనందరావు మండల గిరిజన మోర్చా అధ్యక్షుడు కే తిరుపతిరావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. శక్తి కేంద్రాలు బలోపేతం గురించి గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం గురించి పెదబైలు మండలంలో ఈరోజు బీజేపీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్కి జిల్లా అధ్యక్షుడు పాండి రాజారావు గారు అధ్యక్షత వహించేస్తారు. ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఇంకొక ధర్నాలో కూర్చోవడం దానివల్ల రాలేకపోయారు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇది ఉద్దేశం గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సెంట్రల్ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా ప్రతి గ్రామానికి ప్రతి జనానికి అర్థమయ్యేలా కలగడం, ప్రతి మనిషికి అది అందుబాటులోకి వచ్చేలాగా అందేలాగా ఫలాలు అందేలాగా చూడడం అనేది ఈ మీటింగ్ తలకు ముఖ్య ఉద్దేశం సారాంశం. నా పేరు వేస్ ప్రేమన బాబు, బీజేపీ రాష్ట్ర కమిటీ. ఈరోజు పెదబైలు మండలంలో పార్టీ సంస్థాగతంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, పార్టీ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సమావేశం జరిగింది. అందులో భాగంగానే శక్తి కేంద్రాలని పార్టీని శక్తివంతం చేయడానికి శక్తి కేంద్రాలని ఇన్ఛార్జీల్ని నియమించడం జరుగుతుంది. అలాగే ప్రతి గ్రామాన బీజేపీ పార్టీ బలోపేతం కోసం శక్తి కేంద్రాలని బలోపేతం చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈరోజు సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి ఏ విధంగా జనాల్లో నియమిస్తున్నామని చెప్తుందో ఆ నిధులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఎక్కడ ఏమిస్తున్నది అనేది ప్రజల్లో విడమరిచి చెప్పడానికి ఈ శక్తి కేంద్రాలు ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈ విధంగా ఈ దిశగా మా పార్టీ బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా పెదబైలు మండలంలో జడ్పీటీసీ ఎంపీటీసీని మేము గెలుచుకుంటాము. పార్టీ ఇక్కడ నిర్మాణం బలంగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఉంది.